हेलो माय डियर स्टूडेंट, टुडे आई डिस्कस अबाउट नॉर्मल फॉर्म एंड कैनोनिकल फॉर्म. नॉर्मल फॉर्म अना कैनोनिकल फॉर्म अना ओकटे हाउ टू अप्लाई द रोस एंड कॉलम्स ऑपरेशन गिवन मैट्रिक्स. ओके, यू सी एंड लिसन केयरफुली. सो दिस इज द गिवन मैट्रिक्स. मन की विधा मैट्रिक्स इच्छा, रिड्यूस द मैट्रिक्स. मन को एन इच्छा इक थ्री रोस फोर कॉलम्स उबी नॉर्मल फॉर्म ले कन्वर्ट चेयाली. ओके, सो गिवन ए रास्को इकड़ रोस कॉलम्स रेंडू अवसरा बट्टी मन एदैना यूज चेसुकोवच्चु लेदा रेंडू अप्लाई चेसुकोवच्चु. सो काबट्टी मन की फस्ट रोस लो फस्ट एलिमेंट इकड़ वन उंडाली. इकड़ वन फस्ट रो लो फस्ट एलिमेंट रो अंटे इदे कदा, इदि रो अन्नमाट, रो वन रो टू रो थ्री. सो फस्ट रो लो फस्ट एलिमेंट वन उंडाली काबट्टी इकड़ वन लेदु. सो काबट्टी वन उन्न कॉलम गानी लेदा इकड़ वन उन्न ट्रांस्फर चेसुकोवच्चु. आर वन प्लस आर टू प्लस आर वन रास्कोच्चु. कानी इकड़ इकड़ वन लेदु काबट्टी यू गो फर् कॉलम्स इंटरचेंज. अंटे ई कॉलम तीसुकोच्ची फस्ट कॉलम प्लेस लो फस्ट कॉलम वच्ची सेकंड कॉलम प्लेस लो रासनाम. अंतिके सी वन टू सी टू रास्कुनाम. सो काबट्टी वन चूडंडी इक्कड वन जीरो वन. ओके, नेक्स्ट एमी जीरो फोर टू. ओके, इंका रिमेनिंग कॉलम्स कांस्टेंट गा अलागे उंडायी. नेक्स्ट एमी इक्कड वन चेसाम काबट्टी इक्कड एमुंदी, इक्कड वन उंदी काबट्टी इक्कड पॉइंट जीरो चेसुकोंडी, इक्कड कूडा जीरो चेसुकोंडी. सो काबट्टी ऑलरेडी इक्कड जीरो अयिंदी काबट्टी जस्ट यू ऑपरेट दिस ओनली. అంటే ఏమి, ఆర్ త్రీ రోస్ అప్లై చేస్తాం. అంటే ఆర్ త్రీ రోస్ ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ చేయండి. చేస్తే మనకి ఏమొస్తుంది, మనకు ఇది వస్తుంది అనమాట. అంటే వన్ మైనస్ వన్ జీరో అవుతుందా. ఇక నెక్స్ట్ టూ మైనస్ జీరో అంటే టూ వస్తుంది. అంటే త్రీ మైనస్ టూ అంటే వన్ వస్తుంది. అట్లాగే వన్ ప్లస్ టూ అంటే వన్ మైనస్ ఆఫ్ మైనస్ టూ అంటే ప్లస్ అవుతుంది, వన్ ప్లస్ త్రీ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, సెకండ్ కాలం ప్లేస్లో సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ వన్ ఉండాలి. ఓకే, సో మీరు డివైడ్ అయినా చేసుకోండి, లేదంటే టూతో డివైడ్ చేసుకోండి. ఆర్ టూ ప్లేస్లో ఆర్ టూ రోస్ ఆర్ టూ బై టూ అన్న చేసుకోండి. ఓకే, సో ఇక్కడ అలాగే చేసాము. ఇక్కడ ఇక టూ బై టూ, టూ బై టూ అంటే వన్ను, అదేగా సిక్స్ బై టూ. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ జీరో కావాలి కాబట్టి ఈ ఓకే ఇప్పుడు ఈ పాయింట్ జీరో కావాలి, ఇది జీరో కావాలి కాబట్టి ఇక్కడ జీరో అయింది కాబట్టి జస్ట్ ఈ ఆపరేట్ దిస్ ఓన్లీ, దీన్ని జీరో చేసేసేయండి. అంటే ఏం చేస్తారు అప్పుడు మీకు చూడండి, ఇక్కడ ఆర్ త్రీ రోస్ ఆర్ త్రీ మైనస్ ఆర్ టూ చేస్తే మనకు వన్ జీరో టూ మైనస్ టూ జీరో టూ వన్ త్రీ జీరో జీరో వచ్చేస్తుంది. మీకు ఆపరేట్ చేయడం తెలుసు కదా. ఇక్కడ ఏమి ఇస్తుంది చూడండి, ఇక్కడ ఆర్ త్రీ అంటే టూ, ఆర్ టూ అంటే ఏమి, ఇది. సో ఈ ఎలిమెంట్ పైన ఉన్న ఎలిమెంటే తీసుకోవాలి. అంటే టూ మైనస్ టూ జీరో, ఇది వన్ మైనస్ వన్ అంటే జీరో, త్రీ మైనస్ త్రీ అంటే జీరో. సో టోటల్గా ఈ ఎలిమెంట్ జీరో అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి మనకు చూడండి, ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్ కూడా జీరో కావాలి. ఈ ఎలిమెంట్ జీరో కావాలి, ఇక్కడ జీరో కావాలి. సో కాబట్టి వరుస ఇవి కూడా జీరో కావాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వన్ కాలం ఏదైతే ఉందో, అంటే ఈ కాలంకి ఆపోజిట్ కాలంలో వన్ ఉండాలి. ఈ వన్ ఉన్న కాలం యూజ్ చేసుకుంటే మనకి ఈ పాయింట్ జీరో అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, సి త్రీ, ఇది సి వన్, ఇది సి టూ, సి త్రీ కాబట్టి సి త్రీ మైనస్ టూ ఇంటూ సి వన్, అట్లాగే సి ఫోర్, సి ఫోర్ ప్లస్ టూ సి వన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే టూ సి వన్. సో ఈ కాలం చేసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఫైనల్గా మనకి ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు ఇంకా ఏం చేయాలి, ఈ పాయింట్స్ కూడా మనం జీరో చేసుకోవాలి. అంటే ఏమి, ఇగో ఈ పాయింట్ జీరో చేయాలి, ఈ పాయింట్ జీరో చేయాలి అనుకుంటే ఏమి, దీనికి ఆపోజిట్ ఉన్న కాలంని సపరేట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది చూడండి, సి త్రీ కాలమ్స్ టు సి త్రీ మైనస్ సి టూ, సి ఫోర్ కాలమ్స్ సి ఫోర్ మైనస్ సి టూ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. అప్పుడు ఇదంతా ఏమవుతుంది, ఇది ఐ టూ మ్యాట్రిక్ అవుతుందా లేదా, ఇది ఐ టూ రాసుకోవచ్చు, టూ బై టూ యూనిట్ మ్యాట్రిక్. సో ఐ టూ, ఐ టూ, ఇంక రిమైనింగ్ జీరోస్. సో కాబట్టి ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్ ఐ టూ. ఓకే, ఇంక ఇవన్నీ జీరోస్ అయినాయి కాబట్టి ఈ టూ జీరోస్ కలిపి ఒక జీరో, నెక్స్ట్ ఈ టూ జీరోస్ కలిపి జీరో, నెక్స్ట్ ఇది జీరో రాసేసి సరిపోతుంది. దిస్ ఈజ్ ద నార్మల్ ఫామ్. సో ర్యాంక్ ఎంత ఉంది, ఫస్ట్ రోలో వాల్యూ ఉంది, సెకండ్ రోలో వాల్యూ ఉంది, థర్డ్ రో లేదు కాబట్టి ర్యాంక్ టూ అనమాట. దిస్ ఈజ్ ద నార్మల్ ఫామ్. ఓకే, యు సీ అనదర్ ఎగ్జాంపుల్, కెనోనికల్ ఫామ్. సో కెనోనికల్ ఫామ్ అయినా సేమ్ అలాగే చేస్తూ వస్తాం. సో టూ మైనస్ టూ గివన్ మ్యాట్రిక్స్ రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వన్ ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు, వన్ ఉండాలంటే ఈ రో ఇంటర్చేంజ్ చేయండి. ఆర్ వన్ ప్లేస్లో ఆర్ త్రీ రాయండి, ఆర్ త్రీ ప్లేస్లో ఆర్ వన్ రాసుకున్నాం. జస్ట్ ఈ రో తీసుకొచ్చి ఇక్కడ రాసుకున్నాం, ఆ రోస్ తీసుకొచ్చి కింద రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ చేసే కాబట్టి ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ జీరో చేయండి. ఓకే, జీరో చేయాలంటే మనకు తెలుసు కదా ఆర్ టూ రోస్, ఆర్ టూ జీరో కావాలి కాబట్టి ఆర్ టూ రోస్ ఆర్ టూ మైనస్ ఈ వాల్యూ ఇంటూ ఫోర్ ఇంటూ ఆర్ వన్. నెక్స్ట్ ఆర్ త్రీ, ఆర్ త్రీ మైనస్ టూ ఇంటూ ఆర్ వన్. ఆర్ ఫోర్ రోస్ ఆర్ ఫోర్ మైనస్ వన్ ఇంటూ ఆర్ వన్ అప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం కావాలి మనకు, ఇగో ఈ పాయింట్ జీరో కావాలి, ఇది కూడా జీరో కావాలి. ఓకే,
లేదంటే సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ వన్. సో ఇక్కడ వన్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వన్ ఉండాలనుకుంటే వన్ చేసుకోండి, లేదంటే ఈ కాలం తీసుకొచ్చి పైన రాసి కింద రాసుకోవచ్చా, అలా అన్నీ చేసుకోవచ్చు మీరు. ఓకే, చేసుకుంటే మనకు లేదంటే 6/6 చేసినా వన్ వచ్చేస్తుంది. 6/6 అంటే వన్ అవుతుందా, ఆర్ 2/6 చేయండి, ఆర్ 1+R2/6 సో ఇది వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తారు మీరు, ఇంకేమి C4 to C4-, ఇవి కూడా జీరో చేయాలి కాబట్టి. సో మనకు ఫైనల్గా ఈ ఆపరేషన్ అన్నీ కూడా అప్లై చేసి మనకి ఇది వచ్చేస్తుంది. సో తర్వాత ఈ పాయింట్ కూడా మనకు జీరో కావాలి. జీరో కావాలంటే ఏం చేస్తే ఇక్కడ వన్ లేదు, జస్ట్ ఇక్కడ కూడా వన్ లేదు కాబట్టి ఇంక ఈ జస్ట్ ఈ రో తీసుకొని వచ్చి పైన రాస్తారు. ఈ ప్లేస్లో రాయండి, ఈ R3 రోస్లో R4 ప్లస్లో R3 రాసుకునేసాం. ఓకే, చూడండి ఇక్కడ ఇంటర్చేంజ్ చేసాం R3 ప్లస్లో R4. సో అప్పుడు ఇదంతా ఏమైంది మనకు, యూనిట్ మ్యాట్రిక్ అయిందా, అంటే ఏమొస్తుంది నీకు I3 మ్యాట్రిక్. సో I3 ఇక్కడ ఏం జీరో, ఇది జీరో. సో కాబట్టి ర్యాంక్ ఏముంది, దీనిలో వాల్యూ ఉంది, దీనిలో వాల్యూ ఉంది, దీనిలో వాల్యూ ఉంది. సో కాబట్టి ర్యాంక్ వచ్చి 3 రోస్లో వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ యు సీ అనదర్ ఎగ్జాంపుల్, రిడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ నార్మల్ ఫామ్ అండ్ హెన్స్ ఫైండ్ ద ర్యాంక్. ఓకే, సో ఇది కూడా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వన్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు మీరు, వన్ ఉన్న రో లేదంటే దీన్ని 2తో డివైడ్ చేసుకోవచ్చు. ఈ కాలం అంతా 2తో డివైడ్ చేసి 1, 1, 1, 1 వచ్చేస్తుంది. లేదంటే ఈ కాలం అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అంటే 1, 3, 3, 5 అని రాసుకోవచ్చు. మీ ఇష్టం ఎలాగన్నా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా 0 కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఉంది, ఇది 0 చేసేయచ్చు, డైరెక్ట్గా ఇక్కడ 0 చేశారు. R3 రోస్ R3-R1, R4 రోస్ R4-R1. ఓకే, ఇలా అప్లై చేశాం. ఓకే, వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు జీరోస్ వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, ఇక్కడ ఈ పాయింట్ 0 కావాలి, ఈ పాయింట్ 0 కావాలి, ఈ పాయింట్ 0 కావాలి. సో కాబట్టి అవి చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఏమి, R4 రోస్ R4-2R3 చేయండి, చేస్తే మీకు రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, చేసి ఏమొస్తుంది దీనికి, ఈ ఆపరేషన్ అప్లై చేస్తే మనకి ఈ మ్యాట్రిక్ వస్తుంది. మరి దీన్ని మనకు ఇలాగ కన్వర్ట్ చేసుకోండి, మరి R4-R4-2R3 చేస్తే మనకు 2, 1, 3, 4, 0, 1, 0, 0 వస్తుంది. మీకు ఆల్రెడీగా రో ఆపరేషన్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి R2 రోస్ R3, R2లో R3 తీసేయండి. R2 అంటే ఇదే కదా. ఓకే, 0-0-0, 2-1 అంటే 1, 4-0 అంటే 4, 1 చేస్తే ఇది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అలాగే R1 రోస్ R1-R2, R3 రోస్ R3-2R2 అప్లై చేయండి. సో కాబట్టి ఇక్కడ 0, ఇది 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 2, 0, 0, 4, 0, 1, 0, 0, 0, 0, 8, 1, 0, 0, 0. నెక్స్ట్ ఏం చేస్తారు మనకి, C3 అనేది 0 కావాలి కాబట్టి C3 రోస్ C3 2 2C3-3C1 అప్లై చేయండి. అప్లై చేస్తే మనకు ఇవన్నీ కూడా 0స్ వస్తాయి. ఇక్కడ 8 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇక్కడ 0స్, ఇక్కడ 0స్ అయిపోయినాయి. నెక్స్ట్ C1 రోస్ C1/2 వేయండి, C1/2 చేస్తే ఫైనల్గా ఇది వస్తుంది మీకు. ఓకే, C3/C3. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ 0 కావాలి. ఈ పాయింట్ 0 కావాలంటే ఏం చేస్తాము, ఈ కాలం సపరేట్ 0 అయిపోతుంది అనమాట. సో కాబట్టి C4 కాలం C3 చేస్తే నీకు యూనిట్ మ్యాట్రిక్ వస్తుంది. సో ఇది I3 మ్యాట్రిక్ కదా, I3 మ్యాట్రిక్ యూనిట్ మ్యాట్రిక్, ఇంక ఇది 0, ఇది 0 కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది ర్యాంక్ 3 అనమాట. సో కాబట్టి ఇది I3 రాస్తారు, ఈ ప్లేస్లో 0, ఇది 0 రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఫామ్ ఫర్ ద నార్మల్ ఆర్ కెనోనికల్ ఫామ్. ఓకే, యు సీ అనదర్ ఎగ్జాంపుల్, బై రిడ్యూసింగ్ ద మ్యాట్రిక్స్ 2, 3, 1, -1, -1. ఓకే, గివన్ దిస్ మ్యాట్రిక్. సో మనకేమి, 2, 3, -1, -1. సో ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి కాబట్టి ఈ R2 తీసుకొచ్చి R1 ప్లస్లో R1 ప్లస్ R2లో రాసినాం. 1 చేసిన వెంటనే మీరు ఈ పాయింట్స్ అన్నా 0 చేయండి, లేదంటే ఈ పాయింట్స్ అన్నా 0 చేయండి. అంటే 1కి ఆపోజిట్ అన్నా 0 చేయండి, లేదా 1కి దీని కింద ఉన్న అంటే వర్టికల్గా అన్నా 0 చేయండి, లేదా హారిజాంటల్గా అన్నా 0 చేయండి. సో కాబట్టి వాడు ఏం చేశాడు, హారిజాంటల్గా 0 చేశాడు కాబట్టి మేము 0 చేసే రోస్ని రాసుకుంటారు ఇక్కడ R2 రోస్. ఇక్కడ వాల్యూ ఏముంది నీకు, 2 కదా, 2 × R1. R3 రోస్ 3 × R1. R4 రోస్ 6 × R1. ఓకే, చేస్తే మీకు 0లు అవుతాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 1 కానీ. ఓకే, సో ఇక్కడ 1 ఉండాలి కాబట్టి 1 అన్నా పెట్టుకోవచ్చు, లేదు డైరెక్ట్గా 0స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ 0 చేసుకోవచ్చు.
లేట్. ఇప్పుడు నెక్స్ట్ అదేవిధంగా ఇవి కూడా జీరో చేసుకుంటూ రావచ్చు ఒకేసారికి, ఇవి కూడా జీరో చేసేయచ్చు. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేస్తారు, వాడు ఆర్ ఫోర్ మైనస్ ఆర్ త్రీ చేశాడు. మీ అనుకూలాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు, సేమ్ ఇటు ఎలా ఉందో అలాగనే చేసుకోవచ్చు, లేదంటే మీ అనుకూలాన్ని బట్టి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ రూపంలోనే చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకు కావాల్సిన జస్ట్ ఇవన్నీ జీరో చేయండి, లేదంటే ఇవైనా జీరో చేయండి. ఇప్పుడు ఫైవ్ సెకండ్ రో కాన్స్టెంట్గా పెడతారు, ఇది ఇది జీరో చేయండి. ఓకే, సో కాబట్టి ఆర్ ఫోర్ మైనస్ ఆర్ త్రీ, ఇక్కడ ఏం చేశాడు, ఆర్ ఫోర్ మైనస్ ఆర్ త్రీ చేయండి, సపరేట్ చేసిన చేస్తే నీకు ఇది వస్తుంది. నెక్స్ట్ ఆర్ ఫోర్ మైనస్ ఆర్ టూ చేయండి, ఇది వచ్చేస్తుంది. ఓకే, అప్లై చేసిన నెక్స్ట్ అలాగే ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ, ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ చేసి ఇది వస్తుంది. నెక్స్ట్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ, ఓకే, నెక్స్ట్ ఆర్ త్రీ మైనస్ ఫోర్ ఆర్ టూ చేసి ఇది వస్తుంది. ఓకే, ఈ ఆపరేషన్ ఇది వీటిని ఉపయోగించుకుంటే ఇది వస్తుంది. నెక్స్ట్ దీనికి మళ్ళీ సి త్రీ ఎయిట్ సి వన్, ఓకే, ఎయిట్ సి వన్ అంటే వన్ జీరో జీరో. ఓకే, అంటే యూనిట్ మ్యాట్రిక్ క్రియేట్ చేసుకుని రావచ్చు మీరు. ఓకే, ఈ డయాగ్నల్లో వన్స్ ఉండేటట్టుగా చూసుకుంటూ రండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మీకు. ఓకే, వన్స్ క్రియేట్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది, జీరో, ఓకే, త్రీ. సో ఈ విధంగా చేసుకుంటూ వస్తారు, మైనస్ సిక్స్ ఇది. సో ఈ పాయింట్ జీరో చేయాలి, ఇది ఇది ఇక్కడ త్రీ వన్ కావాలి కాబట్టి. సో ఇక్కడ అలాగే పెట్టాడు, మీరు జీరో ఇక దీన్నన్నా జీరో చేసుకోండి, టూని, త్రీకి ఆపోజిట్లో ఉంది కాబట్టి. ఓకే ఓకే, సో కాబట్టి ర్యాంక్ అనేది మనకు ఎన్ఎస్ఏ, దీనిలో వాల్యూ, దీనిలో వాల్యూ ఉంది, దీనిలో వాల్యూ ఉంది. సో ర్యాంక్ వచ్చి మనకి ఏమవుతుంది, త్రీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ టూ మైనస్ టూ జీరో సిక్స్ ఫోర్ టూ జీరో వన్ మైనస్ వన్ జీరో త్రీ వన్ మైనస్ టూ వన్ టూ, ఇట్ ఈస్ ద కెనోనికల్ ఫామ్. సేమ్ ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ వన్ ఉండాలి కాబట్టి ఈ కాల ఈ రోను కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఆ రోను ఈ ప్లేస్లో రాసుకున్నాం అంతే. ఆర్ వన్ ప్లేస్లో ఆర్ త్రీ రాసినాం, ఆర్ త్రీ ప్లేస్లో ఆర్ వన్ రాసుకున్నాం. నెక్స్ట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ జీరో కాదు కాబట్టి ఆర్ టూ రోస్ టూ ఇంటూ ఆర్ వన్, ఆర్ త్రీ రోస్ టూ ఇంటూ ఆర్ వన్, ఆర్ ఫోర్ రోస్ వన్ ఇంటూ, ఓకే, ఆర్ ఫోర్ మైనస్ వన్ ఇంటూ ఆర్ వన్, ఇవన్నీ అప్లై చేసిన చేస్తే ఈ మ్యాట్రిక్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఈ పాయింట్స్ అన్నీ జీరో కావాలి, డయాగ్నల్లో వన్ వచ్చేటట్టు చూసుకుంటారా అండి, మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. సో మైనస్ వన్ జీరో. ఓకే, ఇక్కడ ఏమి, సి టూ కాలం, సి టూ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ చేయండి, సి టూ ప్లస్ సి త్రీ, సి టూ ప్లస్ సి టూ ప్లస్ సి త్రీ అంటే త్రీ. ఓకే, మైనస్ వన్ ప్లస్ చేసుకుంటూ వస్తే మీకు ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే ఆర్ వన్ రోస్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ బై సిక్స్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏమి అప్లైంగ్ ద సి ఫోర్ టూ, సి ఫోర్ మైనస్ ఫోర్ బై త్రీ సి వన్, సి ఫోర్ రోస్ సిక్స్ సి ఫోర్ ప్లస్ టెన్ సి టూ, సి ఫోర్ మైనస్ సి టూ ఫోర్ ప్లస్ సిక్స్ సి టూ. ఓకే, ఆపరేషన్ చేస్తే మనకు మనకి ఈ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్ క్రియేట్ అయిందా లేదా. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఐ త్రీ. ఓకే, ఇక జీరో జీరో రాస్తావు కాబట్టి ఐ త్రీ జీరో జీరో. సో కాబట్టి దిస్ ఈజ్ ద కెనోనికల్ ఫామ్. ర్యాంక్ అనేది నాన్ జీరో రోస్ ఎన్ని ఉండే మనకు, త్రీ ఉండే కాబట్టి ర్యాంక్ త్రీ అనమాట. యు సీ ద అనదర్ రెడ్యూస్ అనదర్ మ్యాట్రిక్స్ ద కెనోనికల్ ఫామ్ ఫైండ్ ద ర్యాంక్. సో వన్ టూ త్రీ జీరో టూ ఫోర్ త్రీ టూ త్రీ టూ వన్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్. ఓకే, వన్ టూ త్రీ జీరో టూ ఫోర్ త్రీ టూ. ఓకే, దీనికి ఏం చేస్తాం, ఇక్కడ వన్ ఉండాలి కాబట్టి వన్ ఉంది. సో కాబట్టి ఈ వన్ ఉన్న వర్టికల్గా ఇది జీరో 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 కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ఆర్ టూ రోస్ ఆర్ టూ మైనస్ టూ ఇంటూ ఆర్ వన్, ఆర్ త్రీ రోస్ త్రీ మైనస్ త్రీ ఇంటూ ఆర్ వన్, ఆర్ ఫోర్ రోస్ సిక్స్ ఆర్ వన్, ఇది చేసేస్తే వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇదంతా ఆపరేట్ చేస్తే మనకు ఫైనల్గా మ్యాట్రిక్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆర్ ఫోర్ రోస్ మరి నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ పాయింట్స్ జీరో చేయండి, ఇది జీరో చేసాడు వాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు మనకు, మైనస్ ఫోరు ఇలాగ యూనిట్ మ్యాట్రిక్ క్రియేట్ చేస్తూ రండి, మైనస్ టూ మైనస్ త్రీ ఈ ఆపరేషన్ అప్లై చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ దీనికి ఈ ఆపరేషన్ ఆర్ ఫోర్ మైనస్ ఆర్ టూ చేస్తే మనకి ఇది వస్తుంది. ఆర్ ఫోర్ రోస్ అంటే ఆర్ ఫోర్లో ఆర్ టూ అనేది సపరేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ సి త్రీ ప్లస్ సి వన్ టూ సి ఫోర్ మైనస్ త్రీ సి వన్ చేయండి. ఓకే, సి త్రీ ప్లస్ సి వన్ యాడ్ చేయండి, టూ సి ఫోర్ మైనస్ త్రీ సి వన్ యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఈ మ్యాట్రిక్ దీనికి అప్లై చేస్తే ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమి, ఇక్కడ వన్ ఉండాలి కాబట్టి ఇక్కడ
ఏం చేస్తారు, C1/2, C2/4, C4/4 వేస్తే నీకు యూనిట్ మ్యాట్రిక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్స్ జీరో కావాలి, ఇది కూడా జీరో కావాలి. ఓకే, జీరో అయ్యేటట్టుగా చూసుకోండి. ఓకే, సో కాబట్టి 1000 ప్లస్ 00100 ఈ కాలం ఆపరేషన్ తీసుకొని చేస్తే మనకి ఇది వస్తుంది. ఓకే, ఇది C3/3తో డివైడ్, C4/2తో డివైడ్ చేస్తే మనకు ఫైనల్గా ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ C4 - C3 A = 100. ఓకే, ఇక్కడ ఏం చేస్తే R2 + R3, R3 + R1 రాసుకున్నాం, ఇంటర్చేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే 1 ఉండాలి కాబట్టి యూనిట్ మ్యాట్రిక్. సో కాబట్టి 100010, సో 3/3 యూనిట్ మ్యాట్రిక్ వచ్చింది. నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి I3 000. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బై రిడ్యూసింగ్ ద నార్మల్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో గివన్ రోస్, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండాలి కాబట్టి ఇంటర్చేంజ్ R1 ప్లేస్లో R2 రాసేసినాం. ఓకే, ఇది ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే R2 - 2, R2 - R1 అని కూడా రాసుకోవచ్చు. మీరు 1 చేసుకోండి, తర్వాత 0 చేసుకోండి, ఇది పైన రాసి ఇది కింద రాసుకోండి, R2 + R1 చేసి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది మీకు. సో ఒక డైరెక్ట్గానే చేసుకోవచ్చు, అంటే ఏమి 2, 3 - 1 యాజ్ ఈజీగా ఉంది, జస్ట్ ఈ పాయింట్ 0 కావాలి, 0 రావాలి కాబట్టి మనం 2R2 - R1 ఇక్కడ R3 రోస్ 2R3 - 3R1 చేసినాడు, R4 రోస్ R4 - 3R1 చేస్తే ఇవి 0 అయిపోతాయి. నెక్స్ట్ దీనికి ఈ ఆపరేషన్ అప్లై చేసినందుకు ఇది వచ్చేస్తుంది. ఓకే, ఏమి కాలమ్స్, C2 కాలం అంటే ఇది ఏమిది, C1, C2, C3, C4 కదా, ఈ కాలం C4 అనమాట. 2C2 - 3C1, C3 - 2C3 + C1, C4 - 2C4 + C1 అప్లై చేసి ఇది వచ్చేస్తుంది. ఓకే, సో దీనికి మనకు వన్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ R1 + R1/2 వేయండి, R2 + R2/2, R3 + R3/2, R4 + R4/2 వేసి ఇది వచ్చేస్తుంది. డివైడ్ చేస్తారన్నమాట. ఓకే, ఆ రోన్ అంతా డివైడ్ చేసుకుంటూ పోతే ఫైనల్గా ఇది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 0 కావాలి, ఇది 0 కావాలి, ఇది 0 కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, అది అప్లై చేసిన 5R3 - 7R2, అదే 5R4 - 6R2 అప్లై చేస్తే 0. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనకి 1 ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ ఇక్కడ ఇది 0 కావాలనుకోండి, ఇది 0 కావాలి, ఇది 0 కావాలి. ఓకే, సో అప్పుడు కాలమ్స్ ఆపరేషన్ చేయండి, C2 - -5, C3 - 3, C3 - 3, C4 - -5 వేస్తే ఇక్కడ 1, ఇది దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి, C4 చేస్తే 33/3 అని చేస్తే 11 ఇవి వచ్చేస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ ఇక్కడ 1 చేసాము, నెక్స్ట్ ఇక్కడ 1 ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే, లేదంటే దీన్ని ఏం చేస్తారు, 11తోనే డివైడ్ చేసుకోవచ్చు, లేదా 22తో డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, చేస్తే నీకు ఫైనల్గా ఈ ఆపరేషన్ అప్లై చేయచ్చు, C4 కాలమ్స్ టు C4 - C2 అప్లై చేసి ఇది వస్తుంది. నెక్స్ట్ R4 రోస్ 2R4 - R3 అప్లై చేయండి, చేసి మనకి మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. సో కాబట్టి C4 11 C4 - 3C3. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడ 1 ఉండాలంటే ఈ రోన్ అంతా 22తో డివైడ్ చేయండి, లేదంటే ఈ కాలం అంతా డివైడ్ చేయండి 22తో, 1 అవుతుంది. దీన్ని కూడా 1 చేసుకోవచ్చు. సో అటు ర్యాంక్ ఎంత వస్తుంది నీకు, 4 అనమాట, ర్యాంక్ 4 వచ్చేస్తుంది నీకు. సో కాబట్టి ర్యాంక్ నాన్ జీరో ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 4. నెక్స్ యూ సీ ద అనదర్ ప్రాబ్లమ్, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ రిడ్యూస్ ద నార్మల్ ఫామ్. సో 1 1 1 1 2 3 - 4 2 3 5 - 5 3. ఓకే, సో ఇక్కడ 1 ఉండేటట్టు చూసుకోండి, 1 ఉంది, నెక్స్ట్ ఇది 0 0 0 కావాలి, లేదంటే ఇది 0 ఇది 0 ఇది 0 అనేది చేసుకోండి, మీ ఇష్టం. సో మనం ఇది చేస్తున్నాడు వాడు. ఓకే, ఇది R2 రోస్ R2 - R1, నెక్స్ట్ R3 రోస్ R3 - 2R1, R4 రోస్ R4 - 3R1 చేస్తే మనకి ఈ మ్యాట్రిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమి ఇక్కడ కాలమ్స్, ఇది 0 చేయండి, ఇది 0 చేసుకోవచ్చు. ఓకే, సో అది అప్లై చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ R4 - R4 + 7R2 చేస్తే మనకి మ్యాట్రిక్స్ వస్తుంది. నెక్స్ట్ కాలమ్స్, C3 - C3 - 2C2, C4 - C4 + 5C2. ఓకే, నెక్స్ట్ R4 - R4 - 6R3. ఓకే, ఇది అప్లై చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది.
ఆర్ ఫోర్ అంటే తెలుసు కదా, రోస్ ఆర్ ఫోర్ అంటే దిస్ ఇస్ ద ఆర్ ఫోర్. సిక్స్ ఆర్ త్రీ, ఆర్ త్రీని సిక్స్తో మల్టిప్లై చేయండి, మైనస్ సిక్స్ ఇంటూ జీరో జీరో జీరో, సిక్స్ వన్ జా సిక్స్, సిక్స్ టూ జా ట్వెల్వ్, తీసేసి రిమైనింగ్ వచ్చేస్తుంది. ఆర్ ఫోర్లో సిక్స్ ఆర్ త్రీ సపరేట్ చేస్తారు, చేస్తే మనకు ఫైనల్గా ఎయిటీన్ వస్తుంది. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్ క్రియేట్ కావాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఎయిటీన్తో డివైడ్ చేయండి, అక్కడ ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్ వచ్చేస్తుంది, ఐ ఫోర్ అనమాట. దిస్ ఈజ్ ద నార్మల్ ఫామ్ ఐ ఫోర్, ర్యాంక్ ఈజ్ ద ఫోర్త్ ర్యాంక్. ఓకే, నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, ఫోర్ ఉన్నాయి కాబట్టి ర్యాంక్ ఫోర్ అనమాట. యు సీ ద అనదర్ ప్రాబ్లమ్, ఫైండ్ ద ర్యాంక్ వన్ ఫోర్ త్రీ మైనస్ టూ వన్, మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ వన్ ఫోర్ త్రీ, మైనస్ వన్ సిక్స్ సెవెన్ టూ నైన్, మైనస్ త్రీ త్రీ సిక్స్ సిక్స్ ట్వెల్వ్. సో లెట్ ఏ, మనకు ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఓకే జీరో 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 కావాలి. సో జీరో జీరో కావాలంటే ఆర్ టూ రోస్, ఏవైతే జీరో రాయాలో ఆ రోసే రాసుకోవాలి ఇక్కడ. సో ఆర్ టూ రోస్ ఆర్ టూ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది టూ ఆర్ వన్. ఆర్ త్రీ రోస్ ఆర్ త్రీ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ వన్. ఆర్ ఫోర్ రోస్ ఆర్ ఫోర్ ప్లస్ త్రీ ఆర్ వన్ అప్లై చేస్తే ఈ ర్యాంక్ వస్తుంది. దీనిలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఆర్ వన్ వాల్యూస్ అంటే ఈ వన్ ఇది. ఓకే, మైనస్ టూ వన్, మైనస్ త్రీ ఫోర్, మైనస్ వన్ త్రీ, మైనస్ ఫోర్ మైనస్ టూ త్రీ వన్ చేస్తే ఫస్ట్ది ఫస్ట్ది అనమాట, ఆర్ టూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆర్ త్రీ కావాలంటే ఏం చేస్తారు, మైనస్ వన్ ఈ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ త్రీ టూ మైనస్ టూ నైన్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తే దీనిలో ఇవన్నీ వచ్చేస్తాయి. అలాగే సిమిలర్లీ ఆర్ ఫోర్ కూడా అంతే. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ ఆర్ టూ ఫైవ్, ఆర్ త్రీ బై టెన్ డివైడ్ చేసుకుంటే మనకు సింపుల్గా వన్ వచ్చేటట్టు చేసుకుంటే సరిపోద్ది, అంటే డివైడ్ చేసాడు అంతే, క్యాన్సిల్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇక్కడ వన్ ఉంది కాబట్టి మనకి జీరో కావాలి, ఇది జీరో కావాలి, ఇది జీరో కావాలి, ఇది జీరో కావాలి. అప్పుడు ఏమి ఆర్ టూ రోస్ వాడుకుంటే సరిపోతుంది. సో ఆర్ టూ రోస్ ఆర్ టూ మైనస్ ఫోర్ ఆర్ వన్, ఆర్ త్రీ రోస్ ఆర్ త్రీ మైనస్ వన్ ఆర్ వన్ వన్ ఆర్ టూ, ఆర్ ఫోర్ రోస్ ఆర్ ఫోర్ మైనస్ వన్ ఆర్ టూ అదే అప్లై చేసినాము, చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి నాన్ జీరోస్ ఎన్ని వచ్చాయి మనకు చూడండి, ఇక్కడ మనకు టూతో డివైడ్ చేయండి, టూతో డివైడ్ సి ఫోర్ బై మైనస్ టూ వేసేయండి, వన్ వన్ వస్తుంది. ఓకే, యూనిట్ మ్యాటర్ క్రియేట్ చేయాలి కదా, ర్యాంక్ ఎంత అవుతుందో చూడు, దీనిలో వాల్యూ దీనిలో వాల్యూస్ ఉన్నాయి, ఇవన్నీ జీరోస్ అంటే ర్యాంక్ టూ, దిస్ ఈజ్ ద ర్యాంక్ టూ అనమాట. ఓకే, యు సీ అనదర్ మ్యాట్రిక్. సో ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ జీరో వన్ మైనస్ త్రీ వన్, వన్ జీరో వన్ వన్ త్రీ వన్ జీరో టూ, వన్ వన్ మైనస్ టూ జీరో. ఓకే, సో ఇక్కడ వన్ ఉంది కాబట్టి సో ఈ రో తీసుకొచ్చి పైన రాసి ఆ పైన రో కింద రాసుకోవచ్చు. ఓకే, అలాగే రాసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏం కావాలి, జీరోస్ కావాలి కాబట్టి జీరో చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ జీరో అయింది కాబట్టి ఈ రో ట్రాన్స్ఫర్ చేసాము ఇక్కడ. ఓకే, ఆర్ ఫోర్లో మార్చుకున్నాం, ఆర్ వన్ టు ఆర్ ఫోర్ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి ఆపరేట్ చేయండి, ఇక్కడ ఏమి వన్ ఉంది కాబట్టి ఇంకా జీరో 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 కావాలి, అంటే ఈ పాయింట్ జీరో, ఇది జీరో, ఇది జీరో కావాలి కాబట్టి జీరో అయింది కాబట్టి జస్ట్ ఓన్లీ యూ ఆపరేట్ యూజ్ ఓన్లీ దిస్ వన్ ఆర్ టూను ఆర్ త్రీ మాత్రం అప్లై చేస్తే సరిపోద్ది. ఆర్ టూ మైనస్ ఆర్ వన్, ఆర్ టూను ఆర్ త్రీ. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ మనకి ఆర్ వన్, ఆర్ వన్ రోస్ ఆర్ టూ మైనస్ ఆర్ త్రీ బై టూ ఎస్ అవు జీరో మైనస్ వన్ త్రీ వన్ చేసి ఇది రో వస్తుంది. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఆర్ త్రీ బై టూ వేయండి, టూ వేస్తే నీకు రిమైనింగ్ అప్లై అయితే ఆర్ త్రీ బై టూ వేసేస్తే మనకి ఇది వస్తుంది. మళ్ళీ ఆర్ త్రీ మైనస్ ఆర్ టూ, ఆర్ ఫోర్ ప్లస్ ఆర్ టూ చేస్తే మనకి జీరోస్ అయిపోతాయి. ర్యాంక్ వచ్చి మనకి నాన్ జీరో రోస్ ఓన్లీ టూ ఉండే కాబట్టి ర్యాంక్ టూ. ఓకే, దిస్ ఈజ్ ద నార్మల్ ఫామ్ అండ్ కెనోనికల్ ఫామ్. ఓకే, థ్యాంక్ యూ, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. I will go for tomorrow another method.